చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాయలు లాంటివన్నీ కూడా మనకి ఇది జనుముకాయలు. ఇది ఇలా చూస్తే ఏంటంటే ఇంత మెత్తగా ఉంది, ఏంటి లోపల వాటర్ అది ఉంటుంది అనిపిస్తుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది, స్పాంజ్లా ఉంటుంది అనమాట ఈ కాయ. పొట్ట అయితే మాత్రం అసలు ఇక్కడ నుంచి కదలాలనిపించదు, అంత బాగుంటుంది చూడడానికి, అంత అందంగా అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏంటంటే మీకు తెలియని ఒక పంట గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి తెలీదు ఇదేంటనేది. ఈ పంట గురించి చెప్దాం అనుకుంటున్నాను అన్నమాట. ఈరోజు ఇక్కడ మా పక్క ఊళ్ళో పండిస్తారు ఇవి. ఇవి ఎక్కువ పంట అనేది ఎక్కువ మా వైపు అనేది ఎక్కువ పంట ఉండదు. ఇది ఏంటంటే ఇది వచ్చేసి జనుము చేని. జనుములు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఆ జనుము చేని అంటే ఏంటంటే ఇవి ఇప్పుడు ఈ కోళ్ళఫారాలు ఉన్నాయి కదా, కోళ్ళఫారాలు దానాలల్లో నెక్స్ట్ ఆ దానాలల్లో వాడతారు కోళ్ళఫారాల్లోకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన డైరీ తౌడు ఉంది కదా, డైరీ తౌడు దానాలల్లో. తర్వాత ఇంకా ఇవి చాలా రకాలుగా వాడతారు. ఇది ఏంటంటే మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే ఇది ఒక ముందు ఒక కందిచేనులాగా వస్తుంది. ఇది ఈ ఆకులు కూడా మనకి కందాకు మాదిరి ఉంటాయి, కందాకులాగా ఉంటాయి. కానీ ఇవి కాయలు వచ్చేసి ఇగో ఒకసారి చూడండి, దీనికాయలు ఇగో ఇవి జనుము కాయలు అన్నమాట. మనకి దానాలల్లో వాటిలల్లో తెలియకపోవచ్చేమో కానీ మిక్సీ ఎక్కువ ఈ మిక్సీలో నాలుగైదు రకాలు మిక్సీలు కలిపేసి ఉంటాయి కదా, అందులో నల్లగా ఉంటాయి, చిన్నవి నల్లగా ఉంటాయి. అలా అయితే మీకు ఐడియా వస్తుంది. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కాయ అనేది ఉంది కదా ఇదిగో, ఇది ఇంకా ఇప్పుడే ఇంకెలాగా పొట్టక వచ్చిందనమాట. ఇవి ఈ జనుములు చూసారా, ఇవేంటంటే ఇవే కొంచెం బాగా ముదిరినాక నల్లగా ఉంటాయన్నమాట. మిక్సీలో అలాంటివి ఎక్కువ వాడతారు. మనకు చూడడానికి కూడా కాయలు కూడా చాలా మంచి, అలా చూడాలనిపించే మనం ఎలా ఉంటాయంటే ఇవి నాలుగైదు గుత్తులు ఒకే దగ్గర పెడితే ఎలా ఉంటాయి. ఇవి ద్రాక్షలాగా ఉంటాయి అన్నమాట. వైట్ ద్రాక్ష ఉంటుంది కదా, తెల్ల ద్రాక్ష, చూడడానికి అలా ఉంటాయి. ఇంకా ఇప్పుడే ఎంత పోత వచ్చింది పొలం అంతాను. ఇందులో ఏంటంటే మొత్తం ఒకసారి మీకు తోట దగ్గరలో చూపిస్తాను చూడండి. మనకి ఇటు మా వైపు ఎక్కువ బాగా పండించే ఏరియాలు ఏంటంటే మా విజయనగరం జిల్లాలో మా మండలం లక్కవరపుకోట. లక్కవరపుకోట కంటే కొంచెం మా పక్క మండలం దేవరపల్లి అనే మండలంలో బాణాది బల్లంకి అనే గ్రామాల్లో ఇవి బాగా ఎక్కువ పండిస్తారనమాట ఈ జనుము చేని అనేది. ఏమన్నా ఇది సినిమా వాళ్ళ కాళ్ళకి ఇలాంటి బాగా ఉపయోగపడతాయి. ఈ లొకేషన్ అనేది ఎక్కడ చూసినంత మొత్తం ఎల్లో ఫ్లవర్స్ అనమాట, ఎల్లో పువ్వులతో వస్తుంది మొత్తం అంతా, చాలా చూడముచ్చటగా ఉంటుంది అనమాట. ఈ జనుము అనేది అసలు ఈ పంట అనేది నాకు తెలిసి ఎవరు పెద్దగా చూసుంటారు. ఈ జనుము కాయలు మాత్రం అసలు చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జనుము చేను గురించి చెప్పాను కదా మీకు. ఇవి తెలియాలంటే మిక్సీ అందులో చూస్తే నల్లగా చిన్న చిన్న గింజల్లా ఉంటాయి అవన్నమాట ఇవి. ఇంకా అవే కాకుండా ఇటు నుంచి మన నువ్వుల్లాగే ఆయిల్ తయారు చేస్తారు. ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయి జనుము పెక్కలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జనుము చేని ఇప్పుడు నేను చెప్పింది మీకు
నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్, నా విలేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలియని పంటలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఏంటంటే కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదన్నా తెలిసిన వాటి గురించి కావాలన్నా కామెంట్ రూపంలో పెట్టండి. అవి మా విలేజ్లో ఎక్కడున్నా కూడా నేను తీసి మీకు వీడియో చేసి పెడతాను, ఇవి మీకు చూపిస్తాను. అంతేనా కాదు, మీకు ఏ పంట గురించి కావాలన్నా అది మా ఏరియాలలో మా దగ్గరలో మా పల్లెటూళ్ళు ఎక్కడ ఏ పంట గురించి అయినా నేను చెప్తాను. మీకు ఇంకేమైనా తెలిసిందేమైనా మళ్ళీ పలానా పంట గురించి మాకు చెప్పాలి, తెలియాలి అంటే, చూడాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ గురించి ఎందుకు అలాగ అడుగుతున్నానంటే, నాకు కామెంట్స్ పెడితే కొంచెం తెలుస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం నాకన్నా సీనియర్స్ తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు చెప్పడానికి బాగుంటుంది, తమ్ముడు నువ్వు ఇంకా కొంచెం వీడియో అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని అలా చెప్తే నేను ఇంకా నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం సవరించుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా కామెంట్స్ మాత్రం పెట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మర్చిపోకుండా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఉంటాను, థ్యాంక్ యూ, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాయలు లాంటివన్నీ కూడా మనకి ఇది జనుము కాయలు. ఇది ఇలా చూస్తే ఏంటంటే ఇంత మెత్తగా ఉంది, ఏంటి లోపల వాటర్ అది ఉంటుంది అనిపిస్తుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది, స్పాంజ్లా ఉంటుంది అనమాట ఈ కాయ. ఈ లోపల వచ్చేసి మనకి ఇది చేసినప్పటికీ ఈ జనుము పిక్కలు ఉంటాయి. ఇది ఇలా వస్తాయన్నమాట. మనకి తోట అయితే మాత్రం అసలు ఇక్కడి నుంచి కదలాలనిపించదు, అంత బాగుంటుంది చూడడానికి, అంత అందంగా, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మా పక్క ఊర్లో ఎక్కువ, మా ఊర్లో ఇది పంట తక్కువ కానీ మా పక్క ఊర్లో ఈ పంట చాలా ఎక్కువ అన్నమాట.